అనంతపురం జిల్లా పామిడి మండలం నగర పంచాయతీలోని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పామిడి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మకు శాంతి చేకూరాలని పామిడి టౌన్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్డింగ్ బాబా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఇబ్బందికి గురి చేస్తూ వారంతట వారే ఆత్మహత్యలు చేసుకునేలా పోలీస్ పవర్ ఉపయోగిస్తున్నదని ఎంతోమంది అమాయక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కావున రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గౌస్వీర జిల్లా బీసీ సెల్ శివ లింగంశెట్టి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ఎందుకంటే మన కర్నూలు జిల్లా నంద్యాలలో మన ముస్లిం మైనారిటీకి సంబంధించిన వారి కుటుంబము ఆత్మహత్య గురయ్యింది. దానికి కారణం ఏమంటే వేధింపుల కారణంగా వాళ్ళు ఆత్మహత్య గురైనారు. దానికి ప్రభుత్వము చాలా మొండిగా వ్యవహరించి ఈ పోలీసు వాళ్ళని సీ అయితేనేమి కానిస్టేబుల్ అయితేనే వీళ్ళని సస్పెండ్ చేసిన 12 గంటలకి వీళ్ళకి బెయిల్ వచ్చినది. మళ్ళీ ఇది ఏ రీతిగా వీళ్ళకి బెయిల్ ఇచ్చినారనేది ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు అయితేనేమి గిరిజనులకు అయితేనేమి దళితులకు అయితేనేమి రక్షణ లేకుండా చాలా అద్మానంగా అయిపోయినది. అందువలన దీనిపై సీఎం జగన్ గారు దీనిపైన బాధ్యత తీసుకొని దీని మీద సీపీ ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అబ్దుల్ సలాం గారి కుటుంబము అబ్దుల్ సలాం గారి కుటుంబము వారి ఆత్మకు నంద్యాలలో ముస్లిం ఫ్యామిలీ ట్రంకిన్ పరిచయం విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మైనార్టీలు కానీ దళితులు కానీ ఎవరైతే ఓటు వేశారో వాళ్ళంతా ఒకసారి బాగా ఆలోచించుకొని ఇలాంటి తప్పులు మరలా జరగకుండా చూసుకోవాలని మనం వేసిన ఓటు మనకే చేటు అనే రీతిలో జరుగుతుంది పరిపాలన రోజులో. కాబట్టి జనాలంతా మేల్కొని మన ఓటు సక్రమం నియోజించి ఎవరికి వేస్తే బాగుంటుందో వారికే ఓటు వేసి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఏమి జిడ్పెట్టి చెప్పిండి ఈ ఎలక్షన్లు అయితే ఎవరికైతే ఓటు వేస్తే బాగుంటుందో ఆలోచించి ఓటు వేసింది ఓటుకుంది. ముస్లిం ముఖ్యంగా మైనార్టీలకి దళితులకి వారు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి నెక్స్ట్ జరిగే వారి అమూల్యమైన ఓటుని మనకు అభివృద్ధికి ఉపయోగపడే పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మరీ కోరుకుంటున్నాం.